మే కాకూడదని శాసించెను. దుర్గా వస్తున్నానండి. ఆ మహాకచుడత మాటకు సూర్యుడు ఉదయించకుండా ఆగిపోయాను. ఆంజనేయులు గారా, ఏమండే చీరలు ఆడబెడుతున్నారా? పక్కన పది కాపరాలుండే చోటుకండా. పెళ్ళం చీరలు ఇదిగారు పెట్టాను, మీకు సిగ్గా లేదు? సిగ్గెందుకయా? నేను ఉతికేది నీ పెళ్ళం చీరలు కాదుగా, నా పెళ్ళం చీరలు. చీర దాని సొంతమైతే అది నాకు సొంతం. నన్ను అడిగితే కట్టుకున్న దాన్ని కట్టుబట్లు ఉతికిన మూడు మూడే కాదు. లోపల కాఫీ అయిపోదు కానీ. ఇప్పుడు కాదయ్యరా, తర్వాత వస్తాను, అర్జెంట్ పని ఉంది. గోపి ఎంఏ. ఎరా గోపి, నువ్వు ఎంఏనా? ఆఫీస్ అందరూ బిఎస్ అనుకుంటున్నావే. నేను బిఎస్సీరా. మరి నేమ్ బోర్డు లో ఎంఏ అని రాంచేమిటి? ఎంఏ నా ఇనిషియల్ రా. ఎంఏ అంటే మల్లంపల్లి అరవింద గోపి. ఎప్పుడు నా పేరు వెనకాల నా ఇనిషియల్ వేసుకోవడం నాకు అలవాటు. నాదంతా సపరేట్ టైప్. ఇంతకీ నువ్వు భోజనం చేసి ఇలాగేనా? చూస్తున్నారు, వాడు చూస్తాను, వాడికి ఏం పని లేదు. ఎవరే బాబు గారు, ఎంతసేపు అయింది వచ్చి? మేము వచ్చి చాలా సేపు అయింది కానీ నువ్వు వెళ్ళి వెంటనే అడ్రస్ మార్చుకుంటా. ఎందుకు? మనం అడ్రస్ కెళ్ళాలి. నీకు ఇంకో పిల్లని చూస్తున్నాం. ఇది 64 పెళ్లి చూపులు. నా 8 కండిషన్లకి సరిపోయే పిల్లే కదా. ముందు చూడాలి కదా. ఇప్పుడే చెబుతున్నాను, తీరా వచ్చాక ఏ ఒక్క కండిషన్ సరిపోకపోయినా ఆ పిల్లని చేసుకోను కదా. చేసుకోవడం తర్వాత, ముందు మనం చూడాలి కదా. నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకుంటారా? సరే. దుర్గా, మీ తమ్ముడు వట్టి మంకీ బ్రాండే. చూడు, బూట్లు తీసి బలమే పెట్టాడు, పేపర్ని నేలమే పడేశాడు. అది అలా ఉంచు. ఒకే ఊళ్ళో ఆ మూల మనం, ఈ మూల వీడు ఉంటున్నాం. అక్క దగ్గర ఉండడానికి కూడా వీడికి అవమానమే. వట్టి అమ్మాయి కళాభారతి. అమ్మాయి శుభాని వాతాపి గణపతింపజే పాడు. హంసధ్వని రాగం ఆదితాళం. పాట వద్దులేండి. ఓ డాన్స్ చేయమనండి. అమ్మాయిని డాన్స్ చేయమని చెప్పకుండా అలా చూస్తారే? ఎవరికి మాట్లాడడం? అన్ని చెప్పాను రా. క్షమించాలి, మీ కండిషన్స్ గురించి మీ అక్కయ్య గారు చెప్పారు, కానీ అమ్మాయికి డాన్స్ రాదు. అమ్మాయి నచ్చింది అని మీరు ఒక ముక్క చెప్పండి, 6 డాన్స్ నేర్పించే పూచి నాది. ఏమంటావురా? మీ అమ్మాయికి డాన్స్ రాదని తెలుసుంటే నేను అసలు పెళ్లి చూపులుగా వచ్చేవాడిని కాదు. బాబు క్షమించాలి, నాదంతా సపరేట్ టైప్. మీ సంగీతం నాకు తెలుసుంటే అసలు నేను ఏర్పాట్లే చేసి ఉండేవాడిని కాదు. మీరు క్షమించాలి, నాది ఒక సెపరేట్ టైప్. పోయాడు. Thank you.
గోపి పెళ్ళంటే ఏమనుకున్నావురా నూరేళ్ల పంట నీలాగే నేను కండిషన్లు పెట్టుంటే ఇప్పటికీ మీ అక్క లంగా వండి కట్టుకుని ఈదరుగు మీద చింతపిక్కలాడుతూ కూర్చునేది ఏ ఒక్క కండిషన్ లేకుండా మేము హాయిగా పెళ్లి చేస్తున్నాం కదే ఇప్పుడు మాకేమిటి ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాం ఏవేవో సినిమాలు చూస్తున్నాం ఏవో కబుర్లు మాట్లాడుకుంటున్నాం ఇంకా ఏవేవో వద్దులే కుర్రాడు చూడు నువ్వు వాడి స్నేహితుడివి కదా ఇలా మా ప్రాణాలు తింటూ ఉంటే చూస్తూ ఊరుకోకపోతే కాస్త చెప్పకూడదు సారీ సిస్టర్ ఒకరి పెళ్లి విషయంలో మరొకరు తలదొరచడం బుద్ధి తక్కువ కరెక్ట్ వాడి పెళ్లి గురించి నిన్ను అడగడం దాని బుద్ధి తక్కువ దాని మాట నమ్మి వీడి పెళ్లి గురించి నేను ఎలా అర్థం నా బుద్ధి తక్కువ కరెక్ట్ నా ఎనిమిది కండిషన్లకి సరిపోయే పిల్లని మీరు చూడాలనుకోవటం మీ బుద్ధి తక్కువ అసలు ఈ మ్యాటర్ని నాయుడు గారికి అప్పచెప్పకపోవటం నా బుద్ధి తక్కువ ఎలా గోపి నారదనాయుడు నారదనాయుడు అని పట్టుకుని వేలాడుతున్నావు ఆయన ఏమన్నా పెద్ద పెళ్ళిళ్ళు బ్రోకరా మా నాన్నగారికి బాధ్య స్నేహితుడు రా ఈ చుట్టుపక్కల ఆయన చాలా ఫేమస్ నాన్నగారు పోయాక మేము టౌన్ లో మకం పెట్టాం కదా అప్పటి నుంచి మా ఆస్తిపాస్తులన్నీ ఆయనే చూసి పెడుతున్నాడు ఓహో గోపి నువ్వు కూడా వచ్చావే రావాయలడు రా వింతగా ఉందే మీరాక ఏమిటి పొలం పుట్ట చూసుకోవడానికి వచ్చావా లెక్కలు గిక్కలు తెలుసుకోవడానికి వచ్చావా మరేం లేదండి నా భవిష్యత్తు మీ చేతిలో పెట్టడానికి వచ్చా అబ్బో నా నెత్తి మీద ఏదో కొత్త బుర్ర వేసేట్టున్నావే రండి లోపలికెళ్ళి మాట్లాడుకుందాం ఏమయ్యా ఆంజనేయులు దుర్గరాలేదేమిటి మేము వచ్చాను కదా దుర్గా మీతో ఒక మాట చెప్పమంది ఏమిటది ఈ గోపిగాడు కోసం పిల్లల్ని చూసి చూసి పిల్లల్ని చూసి చూసి అలసిపోయింది వీడికి మంచి పిల్లల్ని చూసి ముడి పెట్టమంది ఒక్క ముడేమిటయ్యా మూడు ముళ్ళు వేయించేస్తాను ముళ్ళు వేయించడమే కదా మన పని అవును ఈ అబ్బాయి ఎవరో గోపి పక్కన టోపి పాపారావు గోపి ఫ్రెండ్ పాపి నమస్కారం మీ గురించి చాలా విన్నాను చెడుగా వెళ్ళారు కదా సార్ మళ్ళీ మాట్లాడతారు మాటతోనే కదా మనం కొట్టుకొస్తున్నాం సరే సరే ఎన్నని బడి వచ్చినట్టున్నారు చల్లగా మధ్య రాగండి ఇదిగా మజ్జిగతోనే అయిపోయింది అనుకోకండి నాయుడింట్లో టిఫిన్ బ్రహ్మాండంగా ఉంటుంది అది కూడా రుచుదురు కానీ పుల్లట్లు ఆంజనేయులు మారినట్టుగా లేదు ఆంజనేయులు కదండి ఎలా మారుతారు సరే సరే అలా పొలం చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్దానండి ఎరా గోపి నువ్వేదో ఎనిమిది కండిషన్లు పెట్టావట ఏదో ఒక్కటి చెప్పి ఉందా కండిషన్ నెంబర్ వన్ చదువు నేను బిఎస్సి తెలుసు అందుకని నాకు రాబోయే పిల్ల బిఎస్సీ కంటే తక్కువ చదువు ఉండాలి కరెక్ట్ ఓ ఎస్ఎల్సి చదివిన పిల్లలు చూస్తే పోలే ఎస్ఎల్సి మరీ తక్కువ కదా నేను ఎస్ఎల్సి రా మీరు ఆ కాలంలో ఎస్ఎల్సి కరెక్ట్ కరెక్ట్ ఆ కాలంలో ఎస్ఎల్సి ఈ కాలంలో ఎంబీతో సమానం అంచేత నాకు రాబోయే పిల్ల అటు బిఎస్సి కాకూడదు ఇటు ఎస్ఎల్సి కాకూడదు మధ్యలో ఏ ఫస్ట్ ఇయర్ లోను సెకండ్ ఇయర్ లోను చదువు ఆఫీస్ ఉండాలి కండిషన్ నెంబర్ వన్ కే ఎలా అయిపోతే ఎలా ఇంకా ఏడున్నాయి ఏడు కండిషన్ నెంబర్ వన్ ఏ ఆ చదువులో కూడా హిందీ చదువుకుని ఉండాలి హిందీ చదువుకుని ఉండాలా ఎందుకు మా ఆఫీస్ బ్రాంచ్లన్నీ ఢిల్లీ బొంబాయి కలకత్తాలో ఉన్నాయి ఎప్పుడైనా నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేసే ఛాన్స్ ఉంది అందుకని ఆ వచ్చే పిల్లకి హిందీ రాకపోతే అవస్థ కదా మరైతే నీకు హిందీ వచ్చా నాకు రాదు మరి నీ సంగతలా నాకున్న పదంతా ఆఫీస్ లోనే కదా ఆఫీస్ లో హిందీలో మాట్లాడరా వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు కదా మరి నీ భార్య కూడా ఇంట్లో ఇంగ్లీష్ లోనే మాట్లాడొచ్చు కదా పది వాళ్ళతో పాలవాళ్ళతో ఇంగ్లీష్ రాకపోతే అవస్థ కదా గుడ్ పాయింట్ కండిషన్ నెంబర్ టూ బస్తీలో దొంగల భయం ఎక్కువ ఆ బస్తీలోనే ఉందలే ఎక్కడ పడితే అక్కడ దొంగల భయం ఉంది కాకపోతే కొందరు నోట్లు దొంగిలిస్తే కొందరు ఓట్లు దొంగిలిస్తున్నారు అంతే మీరు చెప్పేది రాజకీయం నేను చెప్పేది జీవితం బస్తీలో పచ్చ పగలే ఇల్లు కొల్లగొడుతున్నారు అలా